వారణాసిది కోర్టులో ఉంది, మధురాది ఆగిపోయి ఉన్నది, స్టే అయ్యి ఆగున్నది. మధురా ఇష్యూ ఇక లీగల్ ఫైటా లేకపోతే నెక్స్ట్ ఫైటా ఏంటనేది చూడాలి. 17వ శతాబ్దానికి చెందినటువంటి షాహీ ఈద్గా మసీదుని కృష్ణ జన్మభూమిగా పిలవబడే ప్రదేశానికి దగ్గరగా ఉన్న కత్రా కేశవదేవ్ ఆలయంతో పంచుకుంటున్నటువంటి కాంప్లెక్స్ నుండి తొలగించాలని ఓ పిటిషన్ అప్పుడు దాఖలైంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో షాహీ ఈద్గా మసీదు ఆలయ భూమిలో నిర్మించబడిందని కూడా చెప్పబడింది. ఆ భూమి శ్రీకృష్ణ జన్మభూమిలో భాగమని, హిందువుల ప్రార్థనా స్థలమని వాదిస్తూ మసీదును సర్వే చేయాలని కోర్టు వచ్చిన దరఖాస్తుల మీద అప్పట్లో ఉత్తర్వులు వచ్చినాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి ఆలయంలో నిర్వహించిన తరహాలోనే మధురలో కూడా షాహీ ఈద్గా కాంప్లెక్స్లో శాస్త్రీయ సర్వేను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణలో భాగంగా ఈ సర్వే జరగబోతోంది. శ్రీకృష్ణ జన్మస్థానంగా చెప్తున్నటువంటి కేశవదేవ్ ఆలయాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్టు కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను అక్కడ కంసుడు బందీలుగా ఉంచినట్టు చెప్తారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో అంటే బీసీలో వజ్రనాభుడు నిర్మించినట్టు చెప్తుంటారు. ఆయన స్వయాన శ్రీకృష్ణుడి మునిమానవుడని. ఆ తర్వాత ఆలయాన్ని కాలక్రమేణా అనేకసార్లు పునర్నిర్మించారని. ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి శ్రీకృష్ణుడు పుట్టిన ప్రాంతంగా పేర్కొన్న మధురతో పాటు ఆ చుట్టుపక్కల బృందావనం, గోకులం వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుడు నడయాడని ప్రాంతాలుగానే పురాణ గ్రంథాల్లో ఉంది కాబట్టి 1935లో అలహాబాద్ హైకోర్టు ఈ యాజమాన్య హక్కులు కొట్టేసింది. 10 ఏళ్ల తర్వాత యుగల్ కిషోర్ బిర్లా అనే వ్యాపారి ఈ మధుర స్థలాన్ని కొనుగోలు చేశారు. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో కృష్ణుడు ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1958లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఆలయ ట్రస్ట్ అయితే బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మధురలో ఈ ఆలయం నిర్మాణం అయ్యేదాకా ఒక్క పూట మాత్రం భోజనం చేస్తానని మరోవైపు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ప్రతిజ్ఞ చేయడం అన్నటువంటి నేపథ్యంలో ఇది లీగల్ ఫైట్ ఏ స్థాయికి వెళ్తుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.